ఆల్రెడీ ఒకసారి విచారణకి రమ్మంటే కొంత సమయం కోరారు. ఈరోజు కూడా బిజీ షెడ్యూల్ కారణంగా హాజరు కాలేకపోతున్నామని రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాది చెబుతున్నారు. అలాగే సజ్జల భార్గవరెడ్డికి, అర్జున్ రెడ్డికి, వర్రా రవీందర్ రెడ్డికి కేసులో మరో 15 మంది కూడా మీరు నోటీసులు ఇచ్చారు. అంటే ఇది ఎంతవరకు వెళ్ళబోతుంది? అరెస్టులు తప్పేలా లేవు అంటున్నారు ఒకవైపు, మరోవైపు ఏడాది కిందట పెట్టిన పోస్టులకు ఇప్పుడు అరెస్టులు చేస్తారా అని రామ్ గోపాల్ వర్మ తరపున న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఏం జరగబోతోంది? సార్, మొదట సతీష్ గారు, మీకు, టీడీపీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత రాజశేఖర్ గారికి నమస్కారాలు. నమస్తే అండి. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ యొక్క ఐపాక్ సమస్యలో ఉద్భవించిన కొంతమంది దుర్మార్గమైన పోస్టులు పెట్టేది కాకుండా వ్యక్తిత్వ హననం, మహిళల పట్ల దుర్మార్గంగా పోస్టులే కాకుండా రకరకాల మాటలతో కూడిన పదాలు పొందుపరిచి పెట్టేది కాకుండా సభ్య సమాజానికి దుర్మార్గంగా మెసేజ్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ అలాగా అలాంటి కోవకు చెందిన జగన్మోహన్ రెడ్డి గారి గంజాయి తోటలో ఈయన కలుపు మొక్క ఆర్జీవి. ఈయన గతంలో వర్మ గారు చాలా ఆ అంశాల పైన పోస్టులు పెట్టేది కాకుండా కొన్ని వివాదస్పద పైన లక్ష్మీ సెంటిఆర్ సార్ సినిమా, సామ్రాజ్యంలో కడపరెడ్లు, వ్యూహం, ఫోర్ స్టార్ సినిమా, రక్తశిల్పి లాంటి సినిమాల్లో, వ్యూహం లాంటి సినిమాలు అయితే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ కమిటీలో ఉన్న లోకేష్ గారు కానీ అందరిని కూడా కొన్ని రకాల పోస్టులు మార్పింగ్ చేసి కొన్ని బూత్ పదాలతో కూడిన అంశాలను మాట్లాడడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు జైలు బయట నిలబడుకొని ఒక స్నాప్ తీసుకొని ఫోటో తీసుకొని సెల్ఫీ, నేను జైలు బయట, బాబు గారు లోపల అని కామెంట్ కూడా పెట్టాడు. ఇప్పుడు ఎవరు లోపల ఎవరు బయట, ఇప్పుడు మేము కామెంట్ పెట్టాలి మాకు అర్థం కాల. ఇలాంటి సినిమాలు చూసేటువంటి జగన్మోహన్ అనుకూలంగా ఆయన, మరి ఆయనే ఫైనాన్స్ చేశారా, ఆయన వినామీలు ఫైనాన్స్ చేస్తే తెలియదు కానీ చాలా అంశాల పైన ట్విట్టర్ లో, ఇప్పుడు ఎక్స్ లో అనేక రకాల పోస్టులు పెట్టేది, దాన్ని వివాదాస్పదంగా ట్రోల్ చేయటం. ఎప్పుడో పెట్టారండి, ఎప్పుడో పెట్టారంటే జరిగిన ప్రమాదం తప్పే కదా, ఎప్పుడు పెట్టినా తప్పు తప్పే కదా. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంది? నా చెయ్యి మీ ముక్కు తాకినంత వరకు భావ ప్రకటన స్వేచ్ఛ. మరి మీరు ఎదుటిగా దుర్మార్గంగా ఇంత ఇతిగా హననం చేసే కాకుండా తల్లిని చెల్లిని కూడా హననం చేశారు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆ విషయంలో ఏం మాట్లాడదో నాకు తెలియదు. సో టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1800 మంది ఎంప్లాయీస్ తో, 400 మంది కోఆర్డినేటర్లతో, 30 మంది ఇన్ఛార్జ్తో ఉన్నటువంటి ఈ ఐపాక్ సంస్థలో ఉన్నటువంటి నానకృపాగూడెం నుంచి బయలుదేరిన సజ్జల భార్గవ్ నాయకత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి కనుసైకిల్ అడిగిన ఈ యొక్క ఐపాక్ సంస్థ, దాన్ని సోషల్ మీడియా వైసీపీ పుల మీడియా అంటారా బ్లూ మీడియా మాకు తెలియదు. సో టోటల్ గా అయితే రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన సోషల్ మీడియాలో ప్రవర్తన తెరలేపారు. ఇది గతంలో ఎప్పుడు లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ హింసాత్మకమైన ఈ పోస్టులు పెట్టేది కాకుండా నీచాతి నీచంగా దుర్మార్గంగా మాట్లాడే పదాలు పెట్టిన మార్పింగ్ చేసిన ఫోటోలు చూస్తే చాలా మంది బాధపడేది కాకుండా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా చేశారు. ఇది చాలా తప్పు. ఈ తప్పుని ఈ ఇలాంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే పోసాన కృష్ణమురళి, శకుంతల, శ్రీరెడ్డి, బోరగడ్డ అనిలు, వర్రా రాఘవరెడ్డి, వెంకటరెడ్డి, సజ్జల భార్గవ్, అలాగే పంచక్ ప్రభాకరు, ఇలాంటి స్కోవలో జరిగిన వర్మ, ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళందరూ మాకు సంబంధం లేదు, మా పార్టీకి వీళ్ళెవరు కాదని చెప్పి డైరెక్ట్ గా పత్రికాముఖంగా నాకు సంబంధం లేదు, మా పార్టీ సంబంధం చెప్పగలిగిన దమ్ము జగన్మోహన్ గారికి ఉందా? లేదు కదా. వాళ్ళ పార్టీకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడారు. నాకు తెలిసి ట్విట్టర్ యాక్టివ్ చేయడానికి, ట్విట్టర్ ని నడపడానికి కోసం రంగోపల వారికి జగన్మోహన్ గారు 1.5 కోటి డబ్బులు ఇచ్చారని కూడా ఒక వాదన జరుగుతా ఉంది. టోటల్ గా ఒక వారం 2 వారాలు నోటీసులు ఇచ్చారు, ఆయన తప్పించుకుంటున్నాడు అనేక అంశాలు ముందర పెట్టి, ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇస్తే ఆయన ఇంటికాడ నుంచి గెస్ట్ హౌస్, గెస్ట్ హౌస్ నుంచి శంషాబాద్ ఇట్లా తిరుగుతున్నాడని లోకల్ సెల్ ఫోన్ టార్గెట్ చేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటే పరిస్థితి తిరుగుతుంది, అంటే యొక్క మ్యాప్లు తిరుగుతా ఉంది. అయినా ఆయన దుర్మార్గంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. నేను కోయంబత్తూర్ లో ఉన్నాను, షూటింగ్ లో ఉన్నానంటూ ఆయన ఒక 2 ఫోటోలు పెట్టి ఒక ట్వీట్ చేశారు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా హాజరు కాలేకపోతున్నామని ఇది రెండోసారి చెప్పడం. నోనో, ఈ రోజు పోలీసులు ఎంక్వైరీ ఏం జరిగిందంటే విచారణలో ఎన్క్వైరీలో వాళ్ళు చేసిన గూగుల్ టేక్ అవుట్ లో కానీ, అలాగే ఆయన సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాక్అప్ అంటే టేక్ చేస్తుంటే ఆ శంషాబాద్ నుంచి హైదరాబాద్ ఏరియాలో చూస్తున్నాడని, ఆయన సోషల్ మీడియా యాక్టివ్ కూడా హైదరాబాద్ నుంచి రన్ అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చిన స్పందన లేని వ్యక్తిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు ఖచ్చితంగా నిర్ధారించుకున్నారు. ఇటువంటి తప్పుడు విధానాలు ఎవరు చేసినా, నేనే కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, ఏమో చేసినా, ఎన్డీఏ కూడా మేము చేసినా కూడా ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పరిధి జరుగుతున్న అన్యాయ అక్రమాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తప్పుడు విధానం, సోషల్ మీడియాలో ప్రశ్నించమని చెప్పారు కానీ
ఆడవాళ్ళని, మహిళల్ని, మనుషుల్ని బాపడటాన్ని ఈ విధంగా దుర్మార్గ చర్యలుగా తీసుకోవాల్సిన బాధ్యత దీని కారకుడుగా జగన్మోహన్ గారు ఇవి ఖండించాల్సింది వదిలేసి వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా తప్పుడు విధానం. సినిమాల్లో కూడా ఇటువంటి కాన్సెప్ట్, ఆ సినిమాలు అయితే వేరే కథ, రకరకాల నాటకాలు తీస్తారు తను మేము పెద్ద ప్రస్తావించక్కల, అందులో ఉన్న ఫోటోలు తీసి మార్పించేయడం అనేది చాలా వ్యక్తిదహనంగా భావిస్తున్నాం. దీన్ని ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఈ విధంగా నీచాధినీచంగా చూపించడం అనేది కూడా చాలా బాధ కలిగించింది. ఖచ్చితంగా ఈ రోజు జగన్ రాజీవీ గారి యొక్క వివాదాస్పదంగా ఉన్న అంశాల పైన ఒకటి చెప్పి ముగిస్తున్నాను. రాజీవ్ గారి వ్యక్తిగత జీవితం, జగన్మోహన్ గారి వ్యక్తిగత జీవితం రెండు ఒకటే. ఆయన కుటుంబం లేరు, ఈయన కుటుంబం లేరు. ఆయన ఒంటరివాడైపోయినాడు, ఈయన ఒంటరివాడైపోయినాడు. సో ఇద్దరు సైకిల్ గా వీళ్ళ యొక్క కెమిస్ట్రీ పండిందేమో నాకు తెలియదు, కానీ ఈయన సినిమాలకి, ఈయన డైరెక్టర్ అక్రిడిటేషన్ కి జగన్మోహన్ గారి నుంచి పండెళ్ళి ఆక్టివేట్ చేయడం అనేది, అందు కూడా ఇటువంటి దుర్మార్గ చర్యలు పాల్పడడం అనేది మాత్రం చాలా తప్పు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు, రాజకీయాలు విమర్శించే విధంగా ప్రశ్నించేది వేరు, కానీ వ్యక్తిగతంగా హననం చేయడం అనేది చాలా పొరపాటు. ఇది ఖచ్చితంగా శిక్ష అర్హులే. ఈ యొక్క సోషల్ మీడియాలో ఇటువంటి తప్పుడు పోస్ట్ పెట్టి ఈ పేరు అందరినీ కూడా తొందరలో అరెస్ట్ చేసి వాళ్ళని వివరణ కోరి తప్పు చేసిందే మాత్రం శిక్ష తప్పదు, తుప్పదులు కొట్టాలనే విషయాన్ని మీద హెచ్చరిస్తున్నాను. రామ్ గోపాల్ వర్మకి మేమే ఒత్తాసు పలకటం లేదు. టీడీపీ నేతలు కూడా గతంలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. నితీష్ గారు, మీరు వివరణ ఎందుకు ఆయన హాజరు కావటం లేదన్న ప్రశ్నకి మంచి ప్రశ్న వేశారు నితీష్ గారు. ఆర్జీవికి వైఎస్ఆర్సీపీ సంబంధం లేదా జగన్మోహన్ గారు ప్రకటన ఇవ్వగలరా? రెండు, బాబు గారు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి జైలు కాడికి వచ్చి సెల్ఫీ తీసుకొని నేను బయట బాబు గారు లోపల, దీనికేం అవసరం? ఈయన సినిమాలు తీసుకుంటే మాకే అభ్యంతలేదు. నేను సినిమాలను ఎక్కడ విమర్శించడం లేదు. ఆ సినిమా సంస్కృతి వేరు, అవి చాలా రకాలుగా ఉంటాయి. ఎవరికైనా మాట్లాడుకుంటారు ఏ రకమైన సినిమాలు కథలు చూస్తారు. సినిమాలో ఉండే బొమ్మల్ని మార్ఫింగ్ చేసి ఎక్స్ వేదికగా అనేక రకాలుగా కామెంట్లు పెట్టామని మేము అభ్యంతరం వ్యక్తం చేసాం. దీని భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి కవర్ చేసుకోవడం తప్పు. రెండు, ఈ వైఎస్ఆర్సీపీలో ఇటువంటి సోషల్ మీడియాలో మాట్లాడిన వ్యక్తులు పేర్లు చెప్పా, ఎవరు మన పోసాన కృష్ణమూల గారి నుంచి పోరుగడ్డ కానీ, అర వెంకటరెడ్డి కానీ, వెంకటరామ రెడ్డి గారు కానీ, ఎవరైనా సరే, విత్తల భార్గవ్ కానీ, ఎవరైనా మాకు సంబంధం లేదు, ఆ పోస్టులు మేము పెట్టలేని చెప్పగలిగిన ధైర్యం జగన్మోహన్ గారికి ఉందా? ఇంకో విషయం, జగన్మోహన్ గారు ఒక మాట అన్నారు పసిమీట పెట్టి, నేను కూడా ఆ పోస్టులు పెడతాను, మీరు కూడా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర వరకు పెట్టండి, అరెస్ట్ చేస్తే నన్నే అరెస్ట్ చేయమని ఉంది అంటే ఇటువంటి సంస్కృతి మీరు రెచ్చగొడతారా? మీ తల్లిని చెల్లిని వ్యవస్థలు చేసి పోస్టులు పెట్టిన వర్రా రాఘవ రెడ్డి యొక్క విధానాలకు మీరు సమర్థిస్తారా? ఆ పోస్టులు మీరు ట్విట్టర్ యాక్టర్ గానో లేదా ఎక్స్ వేదిక గానో పెడతారా? ఇంత దుర్మార్గ చర్య వేదికకి మీరు మారుస్తున్నటువంటి తప్పుడు విధానాలు మేము ఖండిస్తున్నాం. ఇది సంస్కృతి కాదు. ఒక్క నిమిషం కాబట్టి సోషల్ మీడియాని, సోషల్ మీడియాని వేదికగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా రాష్ట్రాల్లో అల్లరి సృష్టించడానికా, అంటే రెచ్చగొట్టడానికా, ఈ సోషల్ మీడియాలో ఉన్న కాలకేయుల్ని ఇటువంటి దుర్మార్గంగా సైతాన్లుగా మార్చి సైతాన్ సామ్రాజ్యానికి రాజుగా జగన్మోహన్ గారు ఉండాలనుకుంటున్నారా? ప్రజలకు సేవ చేసి ప్రజల మన్నలు పొంది ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? అదే ఆయన చెప్పాల్సింది ప్రశ్న మీద వచ్చి. అంతేగాని ఇలాంటి తప్పుడు విధానాలతో పోస్టులు పెట్టి ఎవరో రంగనాయకమ్మ 90 ఏళ్ల వయసులో ఆవిడ ఎప్పుడో ఒక పోస్ట్ ఎవరో మా షేర్ చేస్తే జైల్లో పెట్టలేదని మీరు చెప్పండి. మీరు అలాగే చాలా అంశాల పైన 41 నోటీసులు, జివో నెంబర్ 1, 30 యాక్ట్లు, అసలు ప్రయోగాలను అడ్డుకున్న సమస్యలు మేము చూస్తున్నాం. అనేక అంశాల పైన మీరు ఇబ్బంది పెట్టిన సందర్భాలన్నీ కూడా ఈరోజు సమాజానికి మీరు ఎంత ఇచ్చారో అంత తిరిగి మీకు ఇస్తా ఉంది. కాబట్టి తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఆర్జీవీ చేసిన తప్పులు సినిమాలు మాకు అనవసరం. ఆర్జీవీ ఎక్స్ వేదిక మాట్లాడిన మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోల మీద తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం చేస్తా ఉంది. దీనిపైన చర్యలు తీసుకుంటున్నాం. ఈయనకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజంగా నిజంగా సినిమా డైరెక్టర్ గా సినిమాలాగా బిహేవ్ చేస్తానుకుంటే వచ్చి నేను పెట్టలేదు, నేను చేయలేదు అని చెప్పొచ్చు కదా. ఎందుకు తప్పించుకున్నాడు? నన్ను 3rd డిగ్రీ ప్రయోగిస్తారు నా మీద, సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు తెలుసో తెలియదు మీకు సతీష్ గారు. నేను హైకోర్టుకు సుప్రీంకోర్టు కేసు పెట్టారు, ఎందుకంటే నన్ను అరెస్ట్ చేయకుండా ఆపండి, నా మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, సహాయం చేయండి అని చెప్పి కోర్టు కొట్టారు, పారేసింది. మరి ఇంత సెల్ఫ్ గోల్ వేసుకున్న ఆర్జీవీ గారిని తప్పు చేశారని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే, దాన్ని ఖండించండి. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇటువంటి వాళ్ళపైన సంబంధాలు ఉన్న వ్యక్తులు చాలా స్పష్టంగా బయట కనబడుతుంది. కాబట్టి మనది కూడా చెప్తున్నా కదా, మీరు చెప్తేనే మేము చేసాము, మాకే సంబంధం లేదు. సీరియట్ కూడా చెప్పింది, లెటర్ రాసింది అదే పనిగా. నేను జగన్మోహన్ రెడ్డి గారు పో కంపెనీ వాళ్ళు చెప్తే డబ్బులు ఇస్తే నేను చేశాను, నాకే సంబంధం లేదు, లోకేష్ గారు నన్ను క్షమించండి, బాబు గారు నన్ను క్షమించండి, పోనీ లెటర్ మీద లెటర్ రాసి వీడియోలు పెడుతుంది కదా. ఈ సంస్కృతి ఎవరు పునాది వేశారు? జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు. కాబట్టి సోషల్ మీడియాకి ఒక నిబంధన ఉండాలి, దాని దగ్గర చట్టాలు తీసుకొస్తున్నాం. పోస్టులు ఇటువంటి పోస్టులు చేస్తే 25 ఏళ్ల వరకు శిక్ష పడే విధంగా, 10 లక్షల రూపాయలు పెనాల్టీ పడే విధంగా చట్టాలు రూపొందుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియా ఉంది కదా, ఏది పడితే పెట్టేస్తే చూస్తారని చెప్తే మాత్రం
క్షమించరాని శిక్షగా రాబోతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త భద్రతగా ఉండండి అని చెప్పి ప్రశ్నించండి. జగన్మోహన్ గారు అసెంబ్లీకి రమ్మనండి, కన్సర్ రమ్మనండి, మా మధ్య కాదనట్లేదు కదా. ప్రోత్సాహం ఉంది, వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు వాట్సాప్ చాట్స్ అన్ని మాకు దొరికాయి. ఇది నేరుగా సతీష్ గారు ఎవిడెన్స్ తోనే చర్యలు తీసుకుంటున్నారు. వరారావు రెడ్డి అప్రూవల్ గా మారే పరిస్థితి కూడా ఉంది. అవినాష్ రెడ్డి భారతి గారు చెప్పిన మాటలు చేశానని ట్విట్టర్ అకౌంట్ సజ్జల బాబు ఆపరేట్ సమాధానం చెప్పండి. సార్ ఇప్పుడు రాష్ట్రం వదిలి ఎందుకు పారిపోతున్నారు? తప్పు చేయకపోతే ధైర్యంగా కేసులు దొరుకుకోవచ్చు కదా. ఆ రోజు రాష్ట్రంలో 5 ఏళ్ళు అధికారం ఉన్నామని చెప్పి ఇష్టం వచ్చినట్టు కాలకేయుల్లాగా సైతాన్ సైన్యాన్ని నాయకత్వం వహించి ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టి రాష్ట్రంలో దుర్మార్గంగా ప్రచారం చేస్తే దాన్ని తప్పు అనుకుండా ఖండించకుండా ఆ రోజు సమర్థించి ఇప్పుడు నేను కూడా పోస్టులు పెడతాను, మీరు కూడా పెట్టండి రెచ్చగొడితే దీని యొక్క అంశం యొక్క అర్థమేమి? రెండు, వరారాగురెడ్డి ఎవరు? పాత్ర గారు పిఏ. సజ్జల భార్గవ్ గారు ఎవరు? సత్యరామకృష్ణ కొడుకు. వీళ్ళంతా ఏం చేశారు? ఎవరు ఆదేశాలు పనిచేశారు? వరారాగురెడ్డి చెప్తానని చెప్తున్నాడు. నా అకౌంట్ సజ్జల భార్గవ్ ఆపరేట్ చేశాడు. అవినాష్ రెడ్డి గారు, భారతి గారు చెప్తారని నేను పోస్టులు పెట్టాను. దీనికి నాకు ఇంత డబ్బులు ఇస్తారు సార్? 1800 మంది ఎంప్లాయీస్ ని, 40 యూట్యూబ్ ఛానల్ ని, 400 మంది కోఆర్డినేటర్ని, వాహనమిత్ర పింఛన్లు, అలాగే తల్లికి ఆసరా, ఈ డబ్బులు కూడా నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడే విధంగా నియోజకవర్గానికి కాకుండా ఒక జిల్లాకు 30 లక్షల రూపాయలు డబ్బులు కేటాయించి బడ్జెట్ కేటాయించి ఈ దుర్మార్గ ప్రచారం తప్పు కదా. ఇది ప్రభుత్వ డబ్బులతో ఖజాన తీసుకొని జీతాలు తీసుకొని ప్రభుత్వ అధినేత తిడతారా? ప్రభుత్వ నివసిస్తారా? ఇదే సంస్కృతి నాకు అర్థం కాలేదు. సాక్షి టీవీకి 200 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు.